हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారు, మనం రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మంత్ర సాధన యూట్యూబ్ ఛానల్లో చాలా మంత్రయోగం చెప్పి ఉన్నాం. అతి శక్తివంతమైన మంత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఇది కాలభైరవుని యొక్క ఏకోన వింశతి అక్షర మహామంత్ర సాధన. ఈ మంత్ర సాధన మహాప్రళయమును సృష్టించగలదు, మహాప్రళయమును ఆపగలదు, మహాఘోరములను సృష్టించగలదు, మహాఘోరములను ఆపగలదు. మనం మన యూట్యూబ్ ఛానల్లో కాలభైరవ ఉపాసన గురించి చెప్పి ఉన్నాం. అది మీరు వింటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకంటే కాలభైరవుని రూపము శక్తి మరియు మహిమలు విభూతులు ఒకేలా ఉన్నప్పటికీ ఈ క్షేత్రంలో ఉండే కాలభైరవునకు ఇంకో క్షేత్రంలో ఉండే కాలభైరవునకు వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి అది మీరు ముందు విని అవగాహన పెంచుకున్న తర్వాత కాలభైరవ ఉపాసన చేయవలసి ఉంటుంది. కానీ మంత్ర సాధన వలన ప్రసన్నమై మనలను ఆదుకొని సర్వశక్తులను ప్రసాదించే కాలభైరవుడు ఒక్కడే. భైరవులలో అతి శ్రేష్టమైన శక్తివంతమైన భైరవుడు కాలభైరవుడు. అతని యొక్క మంత్ర సాధనలు చేసి మనం ఎటువంటి శత్రువులనైనా నిర్జించగలం, ఎటువంటి ఆపద నుండైనా బయటపడవగలం. దివాత్మ స్వరూపులారా, ముందుగా మీరు ఈ సాధన చేయాలనుకునే వాళ్ళు దక్షిణాచారం ప్రకారం లేక ఆగమ విధులను అనుసరించి చేయవలసి ఉంటుంది. ముందుగా కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, గ్రామ దేవత దర్శనము చేస్తూ శివాలయ దర్శనము చేస్తూ కాగా శివ ఆలయ ప్రాంగణంలో కాసేపైనా ధ్యాన ముద్రలో ఉంటూ ఈ జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఉంటాయి. ఈ జపం చేసేవారు మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధం, దీక్షాకంకణ బదులుగా చేయవలసి ఉంటుంది. ఈ మంత్రము లక్ష జపం చేయాలి. లక్ష జపం చేసిన తర్వాత పంచాంగ విధులు పూర్తి చేసుకోవాలి. ఈ పంచాంగ విధులు పూర్తి చేసిన తదుపరి మీరు ఈ మంత్రముతో ఎటువంటి శత్రువునైనా నిర్జించగలరు, ఎటువంటి ఆపదలనైనా సరే బయటపడగలరు, ఎవరికైనా సరే మీరు ఆపదలను సృష్టించగలరు. నిధి నిక్షేపంలో తవ్వేవారు లేక ఘోరమైన భయంకరమైన వృత్తుల్లో ఉండేవారు లేక అటువంటి ఉద్దేశం ఉండేవాళ్ళు ఈ సాధన చేయడం వలన అతిశీఘ్రంగా ఫలితములు పొందగలరు. దివ్యాత్మ స్వరూపులారా, రుద్రాక్ష మాల స్ఫటికమాలతో చేయాలి. ఉదయం 4:05 నుండి రాత్రి 10:35 జపం పూర్తి చేసి ఉండాలి. సాయంత్రం 5:30 నుండి 6:30 మధ్య ఈ జపం చేయటకు వీలుండదు. మరియు ఎరుపు చందనపు రంగు వస్త్రములతో ఈ జపం చేయవలసి ఉంటుంది. ఏ నెలలోనైనా సరే కృష్ణపక్ష అష్టమి రోజు ఈ జపం ప్రారంభించవచ్చు లేక శుక్లపక్ష అష్టమి రోజు జపం ప్రారంభించవచ్చు. లేదు మేము పంచాంగ విధులతో ఈ మంత్రమును పూర్తి చేయలేమనుకున్న వాళ్ళు ఆపదల నుండి తనను తాను కాపాడుకోవడం కోసం మీ సమస్యను అనుసరించి ఎంత ఎక్కువ జపం చేస్తే అంత శీఘ్రంగా ఫలితం చూపిస్తూ ఉంటుంది. అతి సమీప కాలంలో అతి శక్తివంతంగా ఎటువంటి ఆపదల నుండి అయినా సరే రక్షించగల మహాశక్తివంతమైన మంత్రం. దివాత్మ స్వరూపులారా, ప్రసంగములను విని మీరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే జపములను ప్రారంభించండి. ముందుగా ధ్యానము. కాలభైరవుని యొక్క ధ్యాన శ్లోకము. బంధుకాభము భూషణం శూలాబ్ద హస్తోజ్వలం టంకం సూత్రవరం సుపాస సహితం ధనష్ట్రాకరాళస్యకం వామే కుంచిత పాద ముద్రుతాదలం కలస్య వక్షస్థలే చిన్న భిన్న జటాదరం గిరిజాయ యుక్తం జగద్దైవతం ఉద్ధృతం వామపాదం తు కాళవక్షస్థలే స్థితం సవ్యపాదం లింగమూర్ధ్ని స్థితం రౌద్రముఖం భజేత్. ధ్యాన శ్లోకం యొక్క భావము. శ్రీ కాలభైరవ మూర్తి 3 కండ్లతో 4 చేతులతో కోరలతో భయంకరమైన ముఖంతో చెదిరిన జటా జూటంతో గిరిజాదేవితో కూడి ఉంటాడు. కుడివైపు కింద నుండి త్రిశూలము టంకము, ఎడమవైపు పాశము పద్మము ధరించిన 4 చేతులు గలవాడు అయిన శ్రీ కాలభైరవుని ధ్యానిస్తూ ఉన్నాను. దివాత్మ స్వరూపులారా, భగవంతుడు భయంకర రూపం దాల్చింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే గాని ఎవరిని బెదిరించడానికైతే కాదు. కాగా భైరవుడు అనగా సాక్షాత్ శివుని యొక్క రూపం. శివుడు సులభ ప్రసన్నుడు, భక్త వల్లభుడు. కాబట్టి ఎటువంటి భయములను మనసులో ఉంచుకోకుండా ధైర్యంగా సౌమ్యంగా ఆరాధన చేయగలిగితే జీవితంలో ఎటువంటి బాధలు మనకు రాకుండా అతి సునాయాసంగా సహజ సిద్ధంగా జీవితమును కొనసాగించుకోగలం. విరాట్ రూపుడైన మహాభయంకర రూపుడైన కాలభైరవుని ధ్యానించి అతని యొక్క రూపము మనసు నిండా నింపుకొని అతనిని ఆరాధన చేస్తున్నామనే భావనతో ఉంటూ ముందుగా వినియోగం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వినియోగము. ఓం అస్య శ్రీ కాలభైరవ ఏకోన వింశతి అక్షర మహామంత్రస్య బ్రహ్మానంద భైరవ ఋషి విరాట్ చంద కాలభైరవో దేవత క్షేమ బీజం కాలభైరవాయ శక్తి క్షేత్ర పాలనేన కీలకం మమ అభిష్ట ఫలసిద్ధ్యర్థే జపే వినియోగ.
అలా వినియోగం చెప్పిన తర్వాత వీలైన వాళ్ళు చేయాలనుకునే వాళ్ళు ఋషిన్యాసం చెప్పొచ్చు. ఇది పెళ్లికాని ఆడపిల్లలు ఋషిన్యాసము చేయడానికి వీలుండదని చాలా ప్రసంగంలో చెప్పి ఉన్నాం. అవసరమైన వాళ్ళే చేయండి. దీని విషయంలో తెలుసుకోవాలంటే ప్రసంగాలు వింటే మీకే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్రసంగంలో అన్ని చెప్పడం వలన ప్రసంగం చాలా పెద్దది అయిపోతుందని చెప్పడం లేదు. కొన్ని ప్రసంగాలు వింటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఋషిన్యాస బ్రహ్మానంద భైరవ ఋషయ నమః శిరసి విరాట్ చందసే నమః ముఖే కాలభైరవో దేవతాయై నమః హృది క్షేమ బీజం నమః గుహ్యే కాలభైరవాయ శక్తయే నమః పాదౌ వినియోగాయ నమః సర్వాంగే వ్యాపకం కురయాత్. అలా ఋషిన్యాస చెప్పగలిసిన వారు చెప్పండి. గాని అంగన్యాస హృదయన్యాసములు చేయడం చాలా విశేషమైన ఫలితములు ఉంటాయి. ఇప్పుడు అంగన్యాస హృదయన్యాసములు ఓం క్షాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః ఓం క్షీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ ఓం క్షూం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్ ఓం క్షాయిం అనామికాభ్యాం హుం కవచాయ హుం ఓం క్షౌం కనిష్టికాభ్యాం వసట్ నేత్రత్రయాయ వసట్ ఓం క్షీ కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్ భూర్భువస్వరోమితి దిగ్బంధ అని నీళ్లను మన తల చుట్టూ ఇలా చల్లుకోవాలి. అంటే అది దిగ్బంధనగా చెప్పుకోవాలి. దివ్యాత్మ స్వరూపులారా, మనం చాలా ప్రసంగాలు చేస్తున్నాం. చాలా ప్రసంగాల్లో ఏ జపం ఎలా చేయాలి, జప విధానములు కూడా చెప్పి ఉన్నాం. జపం ఎలా చేయాలని ఈ ప్రసంగంలో నేర్చుకోవడానికి వీలుండదు. కేవలం పదార్థములనే అందిస్తున్నాం. ఇతర ప్రసంగములు వినడం వలన జపం ఎలా చేయాలి, దేవత యొక్క స్వభావం ఏమిటి, దేవత యొక్క ఇష్టములు ఏమిటో మనకు తెలుస్తాయి. దాని వలన దానికి తగిన విధముగా సాధనలు చేసి మీరు సుశుద్ధమైన ఫలితములు పొందగలరు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం మంత్రములు తీసేసి జపం చేసినంత మాత్రమున వెళ్ళవేయడమే అవుతుందే తప్ప దానికి ఫలితములు ఏవి ఉండవు. ముందు మీరు మనసును దేవతపై స్థిరం చేయాలి. కాగా ఆ దేవత ఇవ్వగలదు, ఆ దేవతకు అటువంటి ప్రభావం ఉంది అనే ఒక భావన మీకు ముందు కలగాలి. తర్వాతనే జపములకు సాధనలకు ఉపక్రమించాలి. లేని ఎడల మనం నీటిలో పోసిన పన్నీరే అవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, అన్ని విని ఏది ఎలా చేయాలో నేర్చుకుని అవగాహనకు వచ్చిన తర్వాతే మంత్ర జపములు చేయండి. ముందుగా కులదేవారాధన, ఇష్టదేవత ఆరాధన, గ్రామదేవ దర్శనములు, శివాలయ దర్శనములు చేస్తూ ఉంటారు. శివాలయమునకు అభిషేకములు చేస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. గణపతి యొక్క మంత్రము సిద్ధి చేసి ఉండాలి, మరియు గురువు యొక్క మంత్రము ఉపాసన చేసి ఉండాలి. దశమహ విద్యలలో ఏదైనా ఒక శక్తి యొక్క ఆరాధన చేసి, అంటే కాళి లేక త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి ఇటువంటి సాధనలు పూర్తి చేసిన తర్వాత ఈ మంత్రం జపం చేయడం శ్రేయోదాయకంగా ఉంటుంది. అలా చేయడానికి కాలయాపన జరుగుతుంది. మేము చేయలేము అనే వాళ్ళు ఏదైనా ఒక శక్తి యొక్క ఆరాధన చేసి కాలభైరవ ఆరాధన చేయడం సర్వవిధ శ్రేయోదాయకం. కాగా భైరవ ఉపాసన గురించి చాలా వరకు చెప్పి ఉన్నాం. విరాట్ భైరవుని యొక్క లేక నిఖిల భైరవుని యొక్క ఉపాసన చేసి ఇటువంటి ఉపాసనలు చేయడం చాలా క్షేమదాయకంగా రక్షణగా ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగానే మంత్రం చెప్తున్నాను. మంత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి లేక కాగితం పని తీసి రాసుకోండి. చున్నంగా తెలుసుకోండి. వారం రోజులు ప్రసంగాలు విని చున్నంగా తెలుసుకొని ఒక పుస్తకం పెన్ను తీసుకుని రాసుకొని ఒక పట్టికలో అమర్చుకొని అన్ని విధానాలుగా సంసిద్ధులైన తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మంత్రము ఓం క్షాం క్షీం క్షూం క్షైం క్షౌం క్షః క్షేత్రపాలాయ కాలభైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం క్షాం క్షీం క్షూం క్షైం క్షౌం క్షః క్షేత్రపాలాయ కాలభైరవాయ నమః. దివ్యాత్మ స్వరూపులారా, మా పలుకుల్లో శబ్దంలో ఏదైనా సరే చిన్న చిన్న దోషములు ఉంటే వాటిని పట్టించుకోకుండా డిస్ప్లేలో వస్తున్న దానికి ప్రాధాన్యత ఇవ్వండి. మేము ఈ సాధనలన్నీ చేసి ఈ స్థాయికి వచ్చాం. సాధన చేయవలసిన వారు మీరు, నేర్చుకోవలసిన వాళ్ళు మీరు. నేర్చుకుని సరైన శక్తులను సంపాదించి మీరు శక్తివంతులుగా మారి 10 మందికి శక్తివంతులుగా తయారు చేసి రాబో తరాలకు మన శక్తులను హైందవ సనాతన ధర్మం నిర్దేశించిన విధులను అందజేస్తూ మనం నిరుపయోగులం కాము మహాయోగులం అనే వాక్యం నాకు మనమే తార్కాణంగా ఉంటూ హైందవ సనాతన ధర్మంలో జన్మించినందుకు హైందవ సనాతన ధర్మంలో జీవిస్తున్నందుకు గర్విస్తూ ఈ సాధనలు చేసి మీరు ఉపకారం పొంది 10 మందికి ఉపకారం చేయగలరు, మన భారతీయతను కాపాడగలరని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.